हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज़ु मनं कुकर्लो आलू कर्री चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई कर्रीनी मनं कुकर्लो चाला ईजीगा त्वरगा प्रिपेर चेसुकोवच्चु, टेस्ट कूडा चाला बागुंटुंदि। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां। ముందుగా మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి। ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి। తరువాత కుక్కర్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న పెద్దది ఒక టమాటా వేసుకొని కలుపుకోవాలి। టమాటాను మీడియం ఫ్లేమ్ లో మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి। టమాటా ఇలా మెత్తగా ఉడికాక అందులో 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొద్దిగా కరివేపాకు, మిక్సీ వేసుకున్న పేస్ట్, టేస్ట్ కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకోవాలి। రెండు నిమిషాల తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కిలో బంగాళదుంపలను పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఆలూను కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేలా కట్ చేసుకోవాలి। कुकर लो उड़कुतुंदी काबट्टी मरी चिन्न चिन्न मुक्कलुगा कट चेयकूडदु। इला कलुपुकुन्नाक अंदुलो 1.5 ग्लास नीळ्लु पोसुकोनी कलुपुकोवाली। मीकु कर्री कोंचेम पल्चगा लेदा गट्टिगा कावालनुकुंटे वाटर नी अड्जस्ट चेसुकोंडी। ఈ విధంగా కలిపిన తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్ ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। ఈ కర్రీ మనకు రైస్ చపాతి పులావ్ లోకి చాలా బాగుంటుంది, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి। ఇక్కడ మనకు ఆలూ కూడా మెత్తగా ఉడికిపోయింది। 2 విజిల్స్ వస్తే మనకు ఈ విధంగా కరెక్ట్ గా ఉడికిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి। 1 నిమిషం తర్వాత ఆలూ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది। ఇప్పుడు కర్రీని బౌల్ లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీ రెడీ। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।